హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము ఏపీ 4వ తరగతి తెలుగు న్యూ కంటెంట్ పైన 2వ లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ను ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ను ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా రేపు నిర్వహించబోయేటువంటి 5వ తరగతి కంటెంట్ కు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్ లో మీకు అందుబాటులో ఉంది. దాని నుంచి క్లియర్ గా చదివేసి రేపటి లైవ్ టెస్ట్ కు హాజరవ్వండి. ఇక మనం లేట్ చేయకుండా లైవ్ టెస్ట్ లకు వెళ్ళిపోదాం. వెళ్లే ముందు వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది, నచ్చింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్, రాజు కవి అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 కథనం, ఆప్షన్ 2 పద్యము, ఆప్షన్ 3 వ్యాసము, ఆప్షన్ 4 పద్యకథ. లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా లైవ్ చాట్ బటన్ ద్వారా ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పద్యకథ అండి. ఇక్కడ రాజు కవి అనేటువంటి పాఠ్యాంశం పద్యకథ అనేటువంటి ప్రక్రియకు చెందింది. తర్వాత 2వ క్వశ్చన్, పరివర్తన అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము మరియు ప్రక్రియలు వరుసగా ఆప్షన్ 1 దేశభక్తి గేయము, ఆప్షన్ 2 పిల్లల స్వభావము కథ, ఆప్షన్ 3 సమయస్ఫూర్తి కథ, ఆప్షన్ 4 సామాజిక అంశము గేయము. ఇంకా అందరూ లైక్ చేయాలండి. ఇక్కడ మీకు వాచింగ్ కు ఈ లైక్స్ కు మీరు ఈక్వల్ అనేది బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకు అంటే వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అవుతుంది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 పిల్లల స్వభావం మరియు కథ. ఇక్కడ పరివర్తన అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అంటే అది ఏం చెప్తుంది అంటే పిల్లల యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందో చెప్తుంది. ఇది ఏ ప్రక్రియకు చెందింది అంటే కథ అనేటువంటి ప్రక్రియకు చెందింది. తర్వాత 3వ క్వశ్చన్, తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు? ఆప్షన్ 1 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆప్షన్ 2 తాళ్ళపాక అన్నమయ్య, ఆప్షన్ 3 సోదుం రామ్మోహన్ రావు, ఆప్షన్ 4 గుర్రజాడ వెంకటాపరావు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారండి. ఈయన కవితో పాటు కథకుడు, అదేవిధంగా విమర్శకుడు కూడా. అంతేకాకుండా అనుభూతి గీతాలు అనేటువంటి కవితా సంపుటి కూడా ఈయనదే. తర్వాత 4వ క్వశ్చన్, తెలుగు జానపద రామాయణం అనేటువంటి రచన ఎవరిది? తెలుగు జానపద రామాయణం అనే రచన ఎవరిది అండి? ఇక్కడ మిస్టేక్ పడింది. ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు, ఆప్షన్ 2 గుర్రం జాస్వా, ఆప్షన్ 3 ఎడవి బాపురాజు, ఆప్షన్ 4 మొక్కపాటి నరసింహ శాస్త్రి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు గారండి. అదేవిధంగా తెలుగు సాహిత్యోదారకులు అనేటువంటి రచన కూడా ఈయనదే. తర్వాత 5వ క్వశ్చన్, వెయ్యేళ్ల కవినోయ్ అనేటువంటి పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు, అదేవిధంగా ఆప్షన్ 2 గుర్రం జాస్వా, ఆప్షన్ 3 అడవి బాపిరాజు, ఆప్షన్ 4 మొక్కపాటి నరసింహ శాస్త్రి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అడవి బాపిరాజు. తర్వాత 6వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య గారి ఆత్మకథ అనంతం, స్టేట్మెంట్ 2 శ్రీరంగం శ్రీనివాసరావు గారి స్వీయ చరిత్ర యాత్రాస్మృతి. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినటువంటి స్టేట్మెంట్లు కాదు. ఎందుకంటే దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క ఆత్మకథ అన్న స్వీయ చరిత్ర అన్న ఒకటి, అదేంటి అంటే యాత్రాస్మృతి. అదేవిధంగా శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ ఏంటి అంటే అనంతం. తర్వాత 7వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆలూరి బైరాగి మానవుడి అస్తిత్వ వేదనపై కవితలు వెలువరించాడు, స్టేట్మెంట్ 2 చీకటి మొదలు, నూతిలో గొంతుకలు, నరావతారం అనేటువంటి రచనలు రచించాడు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెండు మాత్రమే అండి. ఇక్కడ ఆలూరి బైరాగి మానవుడి అస్తిత్వ వేదనపై కవితలు విరవలించడం జరిగింది. అదే విధంగా చీకటి మొదలు తర్వాత నూతిలో గొంతుకులనేటివి ఈయన రచనలే. కానీ నరావతారం అనేది నండూరి గారి రచన. నరావతారం నండూరి ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 8వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 రాశి అనగా నక్షత్రాల గుంపు, స్టేట్మెంట్ 2 కలశం అనగా చిన్న కుండ లేదా చెంబు, స్టేట్మెంట్ 3 ఆయనం అనగా గమనము, ఆప్షన్ 4 కచ్చిక అనగా చెక్కతో తయారు చేసినటువంటి దువ్వెన. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కాదండి, ఇక్కడ క్రింది వాటిలో సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ వర్షం వస్తుందండి, రేకుల సౌండ్ అనేది కొంత ఇబ్బందిగా ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోగలరు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 కచ్చిక అనగా చెక్కతో తయారు చేసినటువంటి దువ్వెన అనేది సరైనది కాదు. కచ్చికలు అంటే ఏంటి అంటే కాల్చిన పిడకలు, మిగిలిన అన్నీ సరైనవే. రాశి అనగా నక్షత్రాల గుంపు, కలశం అనగా చిన్న కుండ లేదా చెంబు, స్టేట్మెంట్ మళ్ళీ 3 వచ్చేసి ఆయనం అంటే గమనం అండి. మనకు ఉత్తరాయణము దక్షిణాయనం అంటాం కదా, ఆయనము అంటే పయనము లేదా గమనము. తర్వాత 9వ క్వశ్చన్, చాదు అనగా ఇక్కడ ఆప్షన్ 1 దేశవాళి దువ్వెన, ఆప్షన్ 2 తువాలు, ఆప్షన్ 3 పిండితో తయారు చేసిన బొట్టు, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ చాదు అంటే ఏంటి అంటే పిండితో తయారు చేసినటువంటి బొట్టు, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత 10వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 అడవి బాపిరాజు గారి యొక్క రచనలో హిమబిందు, గోనగన్నారెడ్డి, గంగిరెద్దు, స్టేట్మెంట్ 2 ఏరువాక పాట యొక్క కవి ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. సరైనవి ఏవి అని క్వశ్చన్, ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవి. అడవి బాపిరాజు గారి యొక్క రచనలు హిమబిందు, గోనగన్నారెడ్డి మరియు గంగిరెద్దు ఇవన్నీ కూడా అడవి బాపిరాజు గారి యొక్క రచనలు. అదేవిధంగా ఏరువాక పాట యొక్క కవి ఎవరు అంటే బిరుదురాజు రామరాజు గారు. తర్వాత 11వ క్వశ్చన్, మొక్కుబడి అనేటువంటి రచన వీరికి చెందినది? ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు, ఆప్షన్ 2 అడవి బాపిరాజు, ఆప్షన్ 3 మొక్కపాటి నరసింహ శాస్త్రి, ఆప్షన్ 3 త్రిపురనేని రామస్వామి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 మొక్కపాటి నరసింహ శాస్త్రి గారండి. మొక్కుబడి అనేటువంటి రచయిత ఎవరు అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి. ఇక్కడ మొక్కుబడి, మొక్కపాటి. తర్వాత 12వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆత్మ గౌరవ కాములు అనగా తమ గౌరవాన్ని కోరుకునేవారు, స్టేట్మెంట్ 2 ఆత్మ గౌరవ కాములు అనగా తమ గౌరవాన్ని కోల్పోయిన వారు. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఆత్మ గౌరవ కాములు అనగా మనకు తమ గౌరవాన్ని కోరుకునేవారండి, కోల్పోయిన వారు కాదు. తర్వాత 13వ క్వశ్చన్, శశికళ వీరి యొక్క రచన. ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు, ఆప్షన్ 2 అడవి బాపిరాజు, ఆప్షన్ 3 మొక్కపాటి నరసింహ శాస్త్రి, ఆప్షన్ 4 త్రిపురనేని రామస్వామి. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. చాలా కష్టపడి మీకోసం ఈ లైవ్ టెస్ట్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి ఖచ్చితంగా అందించండి. చూసిన వాళ్ళంతా కూడా లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లాస్ట్లో అడిగినటువంటి ప్రశ్న యొక్క సమాధానాన్ని కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అడవి బాపిరాజు అండి. శశికళ అనేది అడవి బాపిరాజు గారి యొక్క రచన.
తర్వాత 14వ క్వశ్చన్ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల ఏ రోజున ప్రారంభమవుతుంది ఆప్షన్ 1 మొదటి రోజు ఆప్షన్ 2 రెండవ రోజు ఆప్షన్ 3 మూడవ రోజు ఆప్షన్ 4 నాలుగవ రోజు దీని యొక్క రైట్ ఆన్సర్ అందరికీ తెలిసిందే ఆప్షన్ 1 మొదటి రోజు అండి ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మనకు మొదటి రోజు ప్రారంభమవుతుంది तर्वाता 15వ क्वेश्चन నిన్న లాస్ట్ లో అడిగినటువంటి ప్రశ్న ఈ క్రింది వాటిలో ఆర్తి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి ఆప్షన్ 1 సంతోషము ఆప్షన్ 2 జాలి ఆప్షన్ 3 ముఖము ఆప్షన్ 4 దుఃఖము ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 దుఃఖము అండి ఆర్తి అంటే అర్థం ఏంటి అంటే దుఃఖము తర్వాత ఈ రోజు ప్రశ్న జకాత్ అనగానేమి ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని అదే విధంగా రేపటి సిలబస్ ని తెలుసుకున్న తర్వాతనే మీరంతా కూడా లైవ్ చాట్ లో నుంచి వెళ్ళండి ఇక్కడ జకాత్ అనగా ఏమీ అనేటువంటి ప్రశ్న యొక్క సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ లైవ్ చాట్ లో కాదు అదే విధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి రేపటి సిలబస్ 5వ తరగతి తెలుగు న్యూ కంటెంట్ లో నుంచి ఫస్ట్ లెసన్ ఏ దేశం ఏగినా అనేటువంటి లెసన్ నుంచి మొదలు పెట్టుకుంటే 5వ లెసన్ తోలు బొమ్మలాట వరకు మీకు లైవ్ టెస్ట్ అనేది 7 పిఎం కు నిర్వహించబడుతుంది మళ్ళీ మీకు సిలబస్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు లాస్ట్ వరకు ఉండి చూసిన వాళ్ళంతా కూడా రేపు 7 పిఎం కు మన ఛానల్ డైరెక్ట్ గా ఓపెన్ చేయండి ఎందుకంటే నేను ప్రతిసారి లింక్ పంపొచ్చు పంపకపోవచ్చు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మనకు ఒక్కోసారి సిగ్నల్ ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి లింక్ అనేది ముందుగానే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సారీ అండి ముందుగానే ప్రొవైడ్ చేయడం కాదు ఒకవేళ లింక్ అనేది మనకు నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీకు అందివ్వలేను కాబట్టి మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసేస్తే డైరెక్ట్ గా చూసేటువంటి అవకాశం అనేది ఉంటుంది లైవ్ టెస్ట్ అనేది కాబట్టి ఈ రోజు ప్రశ్న ఖచ్చితంగా సమాధానం తెలియజేసి తప్పకుండా వీడియోను లైక్ చేసి వెళ్ళండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్